జయదేపూర్ మండలంలోని గుల్లపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు జయదేపూర్ వాస్తవ్యులు బుద్ధ బాలనారాయణ స్వచ్ఛందంగా పదవీ విరమణ కార్యక్రమం పీఆర్టీయు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందుతున్న బుద్ధ బాలనారాయణ దంపతులను అతిథులతో పాటు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, మిత్రులు, బంధువులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందుతున్న బాలనారాయణకు ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా బుద్ధ బాలనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి అన్యాయం చేయకూడదని ఆలోచనతో 11 సంవత్సరాల కాలం పాటు సర్వీసు ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులు శశిధర్ శర్మ, వెంకటరాజ్యం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మమత హనుమంతారెడ్డి, ఎంపీటీసీ మహేష్, ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి, మండల శాఖ ప్రధాన కార్యదర్శి కుకునూరు శేఖర్, నాచారం డైరెక్టర్ బుద్ధ నాగరాజు, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షుడు చిన్న సత్యం, ప్రధానోపాధ్యాయులు రహీం, సత్యం, శ్రీనివాస్, పీఆర్టీయు రాష్ట్ర జిల్లా బాధ్యులు, పలు మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు, బంధువులు, మిత్రులు, నాయకులు పలువురు పాల్గొన్నారు. 26 సంవత్సరాలు విద్యారంగానికి ఎనలేని సేవ చేసి ఒక ఉత్తమ టీచర్ గా పేరు తెచ్చుకున్నటువంటి బాలనారాయణ గారికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటిదాకా ఉద్యోగి రేపటి నుంచి ఉద్యోగాలు ఇస్తాడు ఇక మన సార్. మనం 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి. పదవీ విరమణ చేసే కార్యక్రమంలో భవిష్యత్తులో మంచి రోజులుంటాయి. తప్పకుండా బాలనారాయణ గారికి రాజకీయంగా కానీ వ్యాపారం అది మంచి వ్యాపారం కలిగినటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యాపార అనుభవం కలిగినటువంటి కుటుంబం వాళ్ళది. ఈ కాలాన్ని తగ్గట్టుగా నేను భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిని. ప్రధానంగా భౌతిక శాస్త్రానికి కావాల్సింది ఎప్పటికప్పుడు మార్పు చెందుతున్న విద్యా వ్యవస్థని అనుగుణంగా చెప్పే వేగాన్ని నేను అనుకోలేనేమో అని ముందే ఆలోచించి ఎవరికి అన్యాయం చేయకూడదన్న నిబద్ధతతో మాత్రమే రాజీనామా చేస్తున్నాం సార్. వీ హావ్ టు క్రియేట్ నెక్స్ట్ జనరేషన్. టీచర్గా మన బాధ్యత అది. సంవత్సరంలో ఎన్ని తరగతులన్నా చెప్పండి, 10 క్లాసులు చెప్పండి, 20 క్లాసులు చెప్పండి, మీ ప్రభావం విద్యార్థుల మీద తప్పకుండా ఉండాలా? అలా ఉండన్నాడు తప్పుకోవడమే మేలు అని చెప్పి ఓ సహ నిజాయితీ గల ఆలోచనతో మాత్రమే నేను ఉద్యోగాల నుంచి విరమించుకుంటున్నాను.